అందరికి నమస్కారం మాధురైస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం ఈ రోజు స్పెషల్ రెసిపీ మసాలా ఊర మిరపకాయలు ఈ మిరపకాయలు చాలా రుచికరంగా ఉంటాయండి ముఖ్యంగా పప్పన్నంలోకి పెరుగన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా చాలా రుచికరంగా ఉంటాయి ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలు ఉంటాయి ఈ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఇలాంటి మిరపకాయలు తీసుకోండి 1/2 కిలో మిరపకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము అలాగే స్టవ్ మీద పాన్ ని హీట్ చేసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు 2 టేబుల్ స్పూన్ల మెంతులు 1.5 టేబుల్ స్పూన్ల జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్ల వాము వేసుకుని దోరగా వేయించాలండి కరెక్ట్ గా 1/2 కిలో మిరపకాయలకి మనం ఇక్కడ యాడ్ చేసిన ధనియాలు జీలకర్ర కరెక్ట్ గా సరిపోతాయండి లో ఫ్లేమ్ లో వేయించాలి మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మాత్రమే మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మెంతులు చేదొచ్చే అవకాశం ఉంటుందండి చూడండి ఈ విధంగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేయండి ఇందులోకి 1/2 కప్పు అంటే దాదాపు 60 గ్రాముల వరకు మరమరాలు వేసుకోండి అలాగే రుచికి తగ్గట్టుగా salt యాడ్ చేసుకోండి మరొకసారి గ్రైండ్ చేసినట్లయితే మెత్తటి పొడిలాగా తయారవుతుందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే పౌడర్ లోకి 1/2 స్పూన్ అంత ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి ఇంగువ వేయడం వల్ల డైజెషన్ చాలా బాగుంటుందండి అలాగే మరమరాలు యాడ్ చేయడం వల్ల బైండింగ్ గా ఉంటుంది ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ లోకి ఫ్రెష్ పెరుగుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒక మెత్తటి ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఇక్కడ నాకు టోటల్ గా 4 టేబుల్ స్పూన్ల పెరుగు పట్టింది ఫ్రెష్ పెరుగుని మాత్రమే యూస్ చేయాలి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఈ ముద్దని పక్కన పెట్టేసుకుందాం అలాగే మిరపకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా చాకుతో పొడుగ్గా గాట్లు పెట్టుకుని లోపల ఉన్న గింజల్ని చాకుతో వీలైతే తీసివేయండి లేదంటే మరొక మిరపకాయని ఇలా లోపలికి దూర్చి ఇలా గీసినట్లయితే ఈజీగా గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇదే విధంగా అన్ని మిరపకాయలు రెడీ చేసుకున్న తర్వాత కొంచెంగా మసాలా ముద్దని తీసుకుని మిరపకాయ లోపలికి వీలైనంత స్టఫ్ చేయండి ఈ విధంగా చేత్తో వీలైనంత కూరితే మనకి మిరపకాయ రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలాగే అన్ని మిరపకాయల్ని ఒక పెద్ద పళ్ళెంలో ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి మీరు స్టఫ్ చేసిన భాగం ఏదైతే ఉందో అది ప్లేట్ లో పైన ఉండేలాగా చూసుకోండి ఈ మిరపకాయల్ని ఒకదాని మీద ఒకటి పెట్టకూడదండి పక్కపక్కనే పెట్టి ఎండలో పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకుని మొదటి రోజు ఎండలో పెట్టానండి ఇలా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంచాలి ఇది రెండవ రోజు ఇది మూడవ రోజు చూసారు కదా రంగు కొంచెం మారింది ఇప్పుడు పక్కపక్కకి తిప్పుతూ ఉన్నట్లయితే బాగా ఎండిపోతాయి ఇది ఐదవ రోజండి ఈ విధంగా గట్టిగా అయిపోయాయి మిరపకాయలు రెడీ అయ్యాయి వీటిని 8x8 బాక్స్ లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలు ఉంటాయి వీటిని వేపాలి అంటే గనక ఆయిల్ ని లో ఫ్లేమ్ లో మాత్రమే హీట్ చేసుకుని అప్పుడు వేసి ఇలా దోరగా వేయించుకోవాలండి లోపల స్టఫింగ్ ఆల్రెడీ మనం వేపిన మసాలానే కాబట్టి వెంటనే రంగు వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఈ మిరపకాయలు వేపుతుంటే వంటిల్లంతా మంచి సువాసనతో గుమగుమలాడిపోతూ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే చాలా సింపుల్ గా తయారు చేసుకునే మసాలా ఊర మిరపకాయలు రెడీ అయిపోయాయి చూసారు కదా సాంబార్ అన్నంలోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటాయండి స్టోర్ చేసుకోవచ్చు 1 ఇయర్ పాటు తప్పకుండా ట్రై చేయండి ఇంకెన్నో చక్కటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాధురీస్ ఫుడ్ ల్యాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్